ఋషికొండ ప్యాలెస్ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని రోజా ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పెలా అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5-స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేమీ కాదన్నారు. టీడీపీ ఆరోపణలపై తాము వెన్ను చూపేది లేదని, వెనకడుగు వేసేది లేదని ఆమె ట్వీట్ చేశారు. రోజా ట్వీట్పై అదే స్థాయిలో నగర్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సెటర్లు వేశారు. మళ్లీ తెరపైకి రోజా బెంజ్ కారు విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ముందు ఆ ప్యాలెస్ కు ఆమె బెంజ్ కారుకున్న సంబంధం ఏంటో బయట పెట్టాలంటూ రీట్వీట్ చేశారు. భానుప్రకాష్ రీట్వీట్ వైరల్ కావడంతో బెంజ్ కారుకు ప్యాలెస్ కు ఉన్న లింక్ ఏంటో చెప్పు రోజా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఋషికొండ భవనాలకు సంబంధించి రోజా ఒక ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖా, ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప విలాసవంతమైన భవనాలు నిర్మించలేదంటూ రోజా ఒక ట్వీట్ చేశారు. విశాఖ నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాలు 3 భవనాలు నిర్మించాం, కానీ అది కూడా పూర్తి స్థాయిలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి ఋషికొండలో నిర్మాణాలు చేశాము. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లో మాత్రమే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇందులో అక్రమాలు ఎక్కడున్నాయంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. అయితే దీనికి ప్రతిగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరో ట్వీట్ చేశాడు. తరపతికి రోజా యొక్క బెంజ్ కారు విషయాన్ని బయటికి తెచ్చాడు. నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది మీ వ్యవహారం. ఆ ప్యాలెస్ ముందు మీ బెంజ్ కారు పెట్టారు కదా, దానికి ప్యాలెస్ కి సంబంధం మంత్రి గారు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ గాలి భానుప్రకాష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బెంజ్ కారుకు ప్యాలెస్ కు ఉన్న లింక్ ఏమిటో చెప్పాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఏదైతే టూరిజం శాఖ ఆధ్వర్యంలో 500 కోట్ల వ్యయంతో ఋషికొండలో నిర్మించిన భవంతులను రోజా ప్రారంభోత్సవం చేసింది. ఈ సందర్భంగా చాలా మంది ఆ రోజా ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసిన రోజు అవి మూతబడతాయంటూ ఒక ట్వీట్ చేయడము, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడము జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం మారిపోవడము, ఆ తర్వాత జరిగిన పరిణామంలో ఏదైతే ఋషికొండలో ఉన్న భవనాల్లో విలాసవంతమైన గదులు కానీ అదేవిధంగా బాత్రూమ్స్ కానీ పెద్ద ఎత్తున చూసిన ప్రజలు ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇంత విలాసవంతమైన భవనాలు అతిథుల కోసమా, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండడం కోసం ఏర్పాటు చేశారా అంటూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రోజా బయటికి రాకుండా ట్వీట్ చేయడం ఆమెను మరింతగా విమర్శల పాలు చేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా హాట్ టాపిక్ గా మారింది. దామోదర్, ఒకప్పుడు ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి కూడా రోజానే మాట్లాడారు, ఆ విజువల్స్ కూడా మనం చూసాము. అది సీఎం ముందుగా మేము పర్యాటక భవనాలు నిర్మించాలి అనుకున్నాము, కాకపోతే సీఎం అక్కడ ఉండి పనిచేస్తే బాగుంటుంది కాబట్టి మాజీ సీఎం జగన్ అక్కడ ఉండి పనిచేయడానికి ఆయన కోసమే నిర్మిస్తున్నామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ ఋషికొండ భవనాలు ఇంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు, ఇంత మాట మార్చడానికి గల కారణాలు ఏంటి? మొత్తం మీద ఓటమి తర్వాత తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం, ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా ఋషికొండ భవనాల విషయం గురించి మాట్లాడుతున్నారో, ముఖ్యంగా ఏదైతే రాజధాని ఎన్నికల్లో గెలవబోతున్నామో 175 సీట్లకు 175 గెలుస్తామని చెప్పడమే కాకుండా విశాఖపట్నంలో తాము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామంటూ కూడా అప్పట్లో ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే అందుకోసమే ముందుగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో తమ పాలన విశాఖ నుంచి సాగనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన సీఎం గానే అదేవిధంగా గవర్నరు ఇతర ముఖ్యులు ఉండడానికి వీలుగా ఋషికొండ పైన నిర్మించిన భవంతులు అందుకోసమేనంటూ కూడా అప్పట్లో చెప్పారు. దీంతో పాటు దీనికి తగ్గట్టుగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా విలాసవంతంగా కూడా నిర్మించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని ఎప్పుడైతే ప్రభుత్వం మారడం, అమరావతి శాశ్వత రాజధాని అంటూ టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పాటు అమరావతి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉన్న ఋషికొండలోని విలాస భవనాల యొక్క లోపల ఉన్న
లగ్జరీ మొత్తం బయటకు చూపించిన తర్వాతనే ఇప్పుడు మొత్తం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాలు బయటపడింది. దీంతో రోజా ఏ విధంగా తన గతంలో తాను చేసిన ట్రోల్ వ్యాఖ్యలను తప్పించుకోవడానికి ఈ విధంగా మరోసారి ట్విట్టర్ ద్వారా బయటకు వచ్చింది, తన సందేశాన్ని బయటపెట్టింది. అయితే అది మరింతగా విమర్శలు పాల్గొవడంతో ఆమె ప్రతిగా ఏం మాట్లాడలేని పరిస్థితి. మొత్తం మీద అయితే రుషికొండ వివాదం అనేది టూరిజం శాఖకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో టూరిజం శాఖ అధికారులు ఇక్కడ ఎందుకు ఇంత నిధులు దుర్వినియోగం చేశారు, మొత్తం 500 కోట్ల రూపాయలు ఏకంగా ఒకే చోట ఖర్చు పెట్టడం, అది కూడా భవనాలు విలాసవంతమైన భవనాలను ఖర్చు నిర్మించడం, ఏదైతే జీఏడి అటు సీఎం ఉండడానికి అవసరమైన నిధులు భవంతులు కానీ అటు పరిపాలనా శాఖకు ఏదైతే మంత్రులు కానీ ఇతర అధికారులు ఉండాల్సిన భవనాలను నిర్మించే విధి జీఏడీకి ఉంటుంది. కానీ టూరిజం శాఖ నిధులను ఆ విధంగా దుర్వినియోగం చేయడం మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇందులో రోజాతో పాటు ఇతర అధికారులు కూడా దోషులుగా తేలే అవకాశం ఉందని భావించవచ్చు.